ఇవాల భారతదేశం మొత్తంలో అత్యంత ఎక్కువ గవర్నమెంట్ జాబ్లు ఇచ్చింది మన రాష్ట్రంలో మాత్రమే ఎన్ని జాబ్లు అంటే 232,000 జాబ్లు నోటిఫికేషన్ ఇచ్చినాం మనం అందులో 160,000 జాబ్లు ఆల్రెడీ నింపుకున్నాం మనం ఇక మిగతా జాబ్లు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో ఏ జాబ్ నోటిఫికేషన్ ఇస్తే వెంటనే ఒక కాంగ్రెస్ వాళ్ళ కోర్టుల కేసేయాల ఏ జాబ్ రిజల్ట్ వస్తే ఇంకో కాంగ్రెస్ వాళ్ళ కేసేయాల ఏమన్నా మనకు సెంట్రల్ నుంచి ఒక్క హెల్ప్ గాలే సెంట్రల్ గవర్నమెంట్ లో బోలెడన్ని నౌకరీలు ఖాళీ ఉన్నాయి 10 లక్షల పైగా ఒక్క రైల్వేస్ లోనే 3.5 లక్షలు ఖాళీ ఉన్నాయి డిఫెన్స్ లో 3.5 లక్షలు ఖాళీ ఉన్నాయి వాళ్ళు నింపుతలేరు కానీ ఇయాల అదే పువ్వు గుర్తులు మన దగ్గర వచ్చి యువతను రెచ్చగొడతా ఉన్నారు నెక్స్ట్ టైం ఈ బీజేపీ క్యాండిడేట్ మీ దగ్గరికి వస్తే మీ గల్లీలోకి వస్తే అడగండి 10 లక్షలు ఉన్నాయి మీ దగ్గర ఖాళీలు గవర్నమెంట్ జాబులు ఎందుకోసమని బీజేపీ నింపుతలేదని దయచేసి యువమిత్రులు ప్రశ్నించాలి నేను చెప్పేది అబద్ధమైతే పార్లమెంట్ లో బాజాప్త వాళ్ళు ఇచ్చిన రిప్లై ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 10 లక్షలు ఖాళీ ఉన్నాయంటే వాళ్ళు ఒక్క జాబ్ నింపలే 10 ఏళ్లలో అదే 10 ఏళ్లలో కొత్తగా ఏర్పడ్డ మన రాష్ట్రం చిన్న రాష్ట్రం అయ్యుండి కూడా 230,000 జాబులు గవర్నమెంట్ జాబులు మనం ఇక్కడ ఇచ్చినాం మరి వాళ్ళకి ఇయ్య చేత కాదు ఇచ్చిన వాళ్ళని ఇట్లా వాట్సాప్లలో బద్నాం చేస్తారు అవి కాకుండా మా అక్క చెల్లెలకి ఇంకొక మాట చెప్పాలనే మీకు తెలుసు ఇవాళ హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో మీకు తెలుసు పెద్ద పెద్ద కంపెనీలు రావాలంటే ఢిల్లీని కాదని ముంబైని కాదని చెన్నైని కాదని ఇవాళ హైదరాబాద్ కు వస్తున్నాయి హైదరాబాద్ లో వచ్చిన కంపెనీల సంఖ్య ఈ 10 ఏళ్లలో 22,000 కంపెనీలు వచ్చినాయి దాంతో 30 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి హైదరాబాద్ నేను చెప్పేది తప్పైతే మీ చుట్టాలు ఉంటారు హైదరాబాద్ లో మీ పిల్లలు ఉంటారు ఆ పిల్లలకు దోస్తులు ఉంటారు ఒక్కసారి కనుక్కోమని చెప్పండి హైదరాబాద్ లో మనం ఇన్ని జాబ్లు ఇస్తున్నాం అయినా ఇవ్వాల్సింది ఉంది ఖచ్చితంగా ఇచ్చుకుంటూ పోతాం అది ఎప్పుడు నిరంతరం కొనసాగే ప్రక్రియ కానీ వేరే వాళ్ళు చెప్పే మాటలు నమ్మి దయచేసి ఆ వాట్సాప్ మెసేజ్లు చూసి ఆగం కావద్దని మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నా రేపు బీజేపీ క్యాండిడేట్ మీ గల్లీకి ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తే బాజాప్త అడుగురి మీ దగ్గర 10 లక్షలు ఖాళీ ఉంటే 10 ఏళ్లలో ఎందుకు నింపలే ఏం చేస్తున్నావు గుడ్డి గుర్రాల పండ్లు దొంగతున్నావా అని అడుగురు ఆయన ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఏది పడితే అది మాట్లాడు నడుస్తుంది అనుకుంటున్నారు ప్రతిసారి ప్రతి ఒక్కరిని మోసం చేయలేము కొన్నిసార్లే కొందరిని మోసం చేయగలుగుతాం మా అక్క చెల్లెలకు మా అమ్మలకు నేను కోరేది ఒకటే చెప్పేటటువంటి అబద్దాలలో ఎంత కరెక్ట్ ఉందో లేదో మనం కూడా చూసుకోవాలి 10 మందితో తెలిసి చర్చించుకోవాలి కాబట్టి మిమ్మల్ని ఈ విషయం రిక్వెస్ట్ చేస్తూ మరి మా అక్క చెల్లెలందరికీ కూడా మీ వాళ్ళు ఎవరో మందేళ్ళు ఎవరో తెలుసుకోండి దయచేసి కష్టమున్నా నష్టమున్నా మీతో మేమున్నాం గులాబీ కండు వాళ్ళం ఇవాళ 10 ఏళ్లలో జర పచ్చవడం కాబట్టి అందరు వస్తురు చెరువు ఉంటే తెలుసు కదక్క ఊర్లలో చెరువు చెరువులు ఎండిపోతే కప్పలు వెళ్ళిపోతాయి ఉంటాయా వెళ్ళిపోతాయి కానీ చెరువు ఎండినా నిండినా చేపలు మాత్రం ఉంటాయి ఇగో ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళం చేపలు లాంటి వాళ్ళం చెరువు ఎండితే చెరువుతో ఎండుతాం మేము కూడా చచ్చిపోతాం చెరువు నిండితే చెరువుతో పాటు బతుకుంటాం ఉద్యమంలో మీతోనే ఉన్నాం అభివృద్ధిలో మీతోనే ఉన్నాం రేపు కూడా మీతోనే ఉంటాం.